హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మార్నింగ్ టిఫిన్ అయితే వేసేసానండి, ఇడ్లీ వేసాను. నిన్న సాంబార్ చేశాను కదా, సాంబార్ చూసారా, ఇంతే మిగిలింది, మొత్తం ఖాళీ అయిపోయింది. అంత టేస్ట్గా ఉంది సాంబారు. ఇప్పుడు ఈ కొంచెం ఇడ్లీ కోసం అండి, చట్నీ కూడా చేశాను. చట్నీ కొబ్బరి చట్నీ అది కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్ చేసే ముందు నాకు సూప్ తాగాలనిపించింది, అందుకని నేను సూప్ తయారు చేద్దామని అనుకుంటున్నాను. రాగి సూప్ మీరు కూడా చూసేయండి, అది కూడా సూపర్గా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడిందో ఏమో తెలియదు, నైట్ భలే చల్లగా ఉందండి. ఇలాంటి టైంలో సూప్ తాగితే వేడివేడిగా చాలా బాగుంటుంది. నేను తయారు చేసేస్తాను, మీరు చూసేయండి. సూప్ అన్ని రెడీ చేసేసుకున్నానండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టమాటా, బీట్రూట్, బీన్స్ అండి. నాకు బీట్రూట్ ఇష్టం, అందుకని క్యారెట్ బదులు ఇది వేస్తున్నాను. అది ఇది కూడా వేసుకోవచ్చు, నాకు ఎక్కువగా బీట్రూట్ ఇష్టం కనుక నేను అది వేస్తున్నాను. ఇప్పుడు రెడీ చేసేద్దామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో నెయ్యి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్. నెయ్యి వేడైపోయింది, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వెల్లుల్లి వేసుకుందాం అందులోనే. అల్లం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. బీన్స్ బీట్రూట్ కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇందులోనే టమాటా, ఇందులో సాల్ట్ నేను రాగి సేమియాతో చేస్తున్నానండి, రాగి పిండితో కాదు. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు, నేను సేమియాతో చేస్తున్నాను. ఇందులో వాటర్ వేసేసుకుందాం. రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇది వాటర్ వేసుకుని చక్కగా బాగా మరగనివ్వాలి. చక్కగా మరిగిపోతుందండి. చక్కగా మరుగుతుంది. ఇప్పుడు ఈ సేమియా వేసేసుకుందాం.
ఇలా రాగి సేమియాతో చేస్తే చాలా బాగుంటుందండి. వేసినోసారి బాగా కలిపేద్దాం. చక్కగా 5 నిమిషాలు ఉడికినేస్తే సరిపోతుంది, చక్కగా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నిమ్మకాయ పిండేసుకుందాం అండి. ఇందులో చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా టేస్ట్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సూప్ బౌల్లోకి తీసేసుకుందామండి. రాగి జావ కాసుకుని మార్నింగ్ తాగుతాం కదా, దానికంటే ఇది చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు ఒకలాగే ఎందుకు, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. రాగి సేమియా సూప్ అయితే సూపర్గా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మధ్యాహ్నం వీడియోలో కలుసుకుందామండి. ఈవేళ ఇంకోటి చేస్తున్నాను అన్నది మధ్యాహ్నం వీడియోలో చూసేయండి.